నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య శివసేన పార్టీ వ్యవస్థాపకుడు బాలసాహెబ్ మరియు ప్రస్తుత శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే రెండు వేల పంతొమ్మిది వరకు వాళ్ళని దశాబ్దాలుగా ఎంత విమర్శించినా వారిపై విపరీతమైన ద్వేషం పెరిగేలా ఉపన్యాసాలు ఇచ్చి వారిని ఇబ్బంది పెట్టినా అవన్నీ మర్చిపోయి పక్కన పెట్టేసి ప్రస్తుతం బీజేపీ వల్ల వాళ్ళ మత విస్తరణ ఇబ్బంది అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళ మార్క్ సెక్యులరిజం కాపాడుకునేందుకు తమ మత విస్తరణ ఎజెండాకు అడ్డుగా ఉన్న బీజేపీని ఓడించాలని లోక్సభ ఎన్నికల్లో ఎన్డీ కూటమిలో ఉన్నది అని ఉద్ధవ్ ఠాక్రే శివసేనకి మొత్తం ఓట్లు గంపగుత్తుగా వేశారు అలాగే తెలంగాణలో చూడండి పది సంవత్సరాలు వాళ్ళ నెత్తిన పెట్టుకొని వాళ్ళ మీద ఈగ వాళ్ళకుండా చూసి వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ మెప్పు పొందడానికి తాను అనుసరిస్తున్న హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న తోటి హిందువులను బొందుగాలని పిలిచి వాళ్ళ ఓట్ల కోసం ఎంత హీనంగా సాగిలపడాలో అన్నీ చేసిన వీడు తమ మత విస్తరణకు అడ్డుపడే బీజేపీని ఓడించలేడు తమ మార్క్ సెక్యులరిజం కాపాడలేడు అని గుర్తించిన మరుక్షణం వాళ్ళ ఓట్లు గంపగుతుగా కాంగ్రెస్కి వేసి కేసీఆర్కి కి మొండి చెయ్యి కాలు వగైరా అన్ని చూపించేసి ఓట్లు వేయకుండా గులాబీ రెక్కలు తీసేశారు ఇంకా విచిత్రం చూడండి వెస్ట్ బెంగాల్లో బహారంపూర్ అనే నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారమే యాభై రెండు శాతం అంటే మెజార్టీ ఓటర్లు ఇప్పుడు అరవై శాతం దాటి ఉంటారు అని అంచనా ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల వరకు అంటే ఇరవై ఐదు సంవత్సరాలుగా లోక్సభకు ఎన్నిక చూస్తూ వాళ్ళ మార్క్ సెక్యులరిజం కాపాడుకుంటూ వస్తున్నారు అయితే ఈ మధ్య జరిగిన లోక్సభ ఎన్నికలకు మొదటిసారిగా అధిర్ రంజన్పై పై పార్టీ గుజరాత్ చెందిన ముస్లిం అభ్యర్థి మరియు క్రికెటర్ అయిన యూసుఫ్ పఠాన్ నిలబెట్టింది అంతే యూసుఫ్కు బెంగాలీ తెలియకపోయినా అసలు బెంగాల్ నివాసి కానప్పటికీ అసలు యూసుఫ్కు బెంగాల్కు ఏ విధంగానూ సంబంధం లేకపోయినా ముస్లింలు యూసుఫ్కు భారీగా ఓట్లు వేసి గెలిపించారు తమ ముస్లిం అభ్యర్థి కోసం సెక్యులర్ అధీర్ బాబును వదులుకునే ముందు వారు ఆలోచించలేదు అలాగే కేరళలో వాయినాడు చూడండి అక్కడ పది సంవత్సరాలుగా పాలిస్తున్న సెక్యులర్ సిపిఎం పార్టీ వాళ్ళ ఓట్ల కోసం నానా చాకరీ చేసింది ఈ కమ్యూనిస్టులకు జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కొనే శక్తి లేదు అందువల్ల జాతీయ స్థాయిలో వాళ్ళు చచ్చినట్లు ఎలాగైనా కాంగ్రెస్తో జతకట్టాల్సిందే అని అర్థం చేసుకుని మరో సెక్యులర్ సిపిఐ పార్టీ ముఖ్య నేత రాజా భార్య పోటీలో ఉన్నా కూడా ఆ సిపిఐ పార్టీని కాదని తమ ఓట్లు చీలి బీజేపీ లాభపడకూడదు అని రాహుల్కి గంప గుత్తుగా ఓటు వేసి గెలిపించారు ఇది సెక్యులరిజం వాస్తవికత తమ మత విస్తరణకు ఎవరికి ఓటు వెయ్యాలి అనే ఎరుక వాళ్ళకు స్పష్టంగా ఉంది అందుకే ఉన్న ఓటు శాతం గంపగుత్తుగా పడతాయి అని తెలిసే అన్ని సెక్యులర్ పార్టీలు వాళ్ళ వెనకబడతారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి జరుగుతూ వస్తుంది అదే తంతు మాకు ఓటు వేయకపోతే అదిగో జనసంఘ్ లేదా బీజేపీ అధికారంలోకి వస్తుంది అని బీజేపీ బూచి చూపించి వాళ్ళ ఓట్లు అడుక్కుంటూ వస్తున్నారు ఈ కారణం చేతే వాళ్ళకి ఆర్థిక అభివృద్ధికి ఏమి చేసినా చేయకపోయినా తమ మత విస్తరణకు అడ్డురాని ఆ సెక్యులర్ పార్టీలకే వాళ్ళ ఓటు వేస్తారు ప్రాంతం బట్టి వాళ్ళ ఓట్లు ఇరవై శాతం లేదా ముప్పై శాతం ఖచ్చితంగా పడతాయి కాబట్టి ఇటు హిందువులను కులాల వారీగా విడగొట్టి ఒక రెండు మూడు కులాల ఓట్లు వేయించుకుంటూ దశాబ్దాలుగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఈ సెక్యులర్ పార్టీలు ఊహించని రీతిలో కులాలకు అతీతంగా హిందువులు ఎక్కువ శాతం కలిసి బీజేపీకి ఓటు వేశారు అందువల్లే బీజేపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో కూడా అభివృద్ధి మరియు ఈ హిందువుల ఐక్య ఓటు బీజేపీకి ఘన విజయం సాధించి పెట్టాయి ఇది చూసి మళ్ళీ వాళ్ళ తరహా సెక్యులరిజం దేశంలో వెళ్ళి విరియాలి అంటే హిందువులను ఇంకా ముక్కలు చెక్కలుగా విడగొట్టడమే ఏకైక మార్గమని సెక్యులర్ మేధావులు అంతా కలిసి తీర్మానం చేసి హిందువులలో కుల విభజన జరగాలి అంటే కుల గణాంకాల ఆధారణంగా జనాభా లెక్కలు తీయాలి అంటూ ప్రతిపాదన చేసి తమ ముఠా నాయకుడు రాహుల్కు ఆ బాధ్యత అప్పచెప్పారు పాత ఓట్ ఫార్ములా అదే ముస్లిం ఓట్లు గంపగుత్తగా కొట్టు హిందువులను కులాలుగా విడగొట్టి కొన్ని కులాల ముక్కల ఓట్లు కొళ్ళగొట్టి అధికారంలో వచ్చి అధికారం అనుభవించు అనే ఫార్ములాతోనే దశాబ్దాలుగా అధికారం అనుభవించారు కానీ వాళ్ళ కుటుంబం అధికారంలో ఉన్నవాళ్ళు ఈ కుల గణాంకాలు తీయాలి అని గతంలో ఏనాడు అనిపించలేదు కానీ ఎప్పుడైతే అధికారానికి ఆ కుటుంబం దూరం అయిందో అప్పటి నుండి వాళ్ళ మైనార్టీ ఓట్ బ్యాంక్ నిర్లజ్జగా ఏకీకృతం చేసుకుంటూ హిందువుల ఓట్లు కులాలుగా విడగొట్టి కులాల ఓటు బ్యాంకులు సృష్టించుకోవాలనే కుట్ర ఊపందుకుంది దాని పర్యావసనమే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీ సీట్లు తగ్గడానికి కారణం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ముస్లింలు ఓటు వేసిన విధానం చూడండి హిందువులు కళ్ళు తెరుచుకోండి ఇండియా టుడే ప్రకటించిన లెక్కల ప్రకారం మొత్తం ముస్లిం ఓట్లలో ఎనభై శాతం ఓట్లు ఇండీ కూటమికి అందులో ముప్పై ఎనిమిది శాతం ఓట్లు కాంగ్రెస్కి మిగతా నలభై రెండు శాతం ఇండీ కూటమిలో మిగతా పార్టీలకు పడ్డాయి ఇంకా మిగిలిన ఇరవై శాతం ముస్లిం ఓట్లు ఇండి కూటమిలో లేని బీజేపీ కూటమిలో లేని పార్టీలకు పడ్డాయి అన్నట్లు రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే కాంగ్రెస్కి ఐదు శాతం ముస్లిం ఓట్లు పెరగగా ఇండి కూటమిలో మిగతా పార్టీలకు ఇరవై మూడు శాతం పెరిగాయి ఇవి ఎక్కడి నుండి పెరిగాయి అంటే బీజేపీకి రెండు వేల పంతొమ్మిదిలో పడ్డ ఓట్లలో మూడు శాతం ఓట్లు ఎన్డీఏ కూటమిలో మిగతా పార్టీలకు పడ్డ ఓట్లలో మూడు శాతం ఎన్డీ కూటమి ఎన్డీఏ కూటమిలో లేని బీఆర్ఎస్ వైఎస్ఆర్సి వంటి పార్టీలకు పడ్డ ఓట్లలో ఇరవై రెండు శాతం తగ్గి ఇవి అన్నీ మూకుమ్మడిగా ఈ ఇరవై ఎనిమిది శాతం ఓట్లు ఇండికూటమి పార్టీలకు పడ్డాయి అంటే బీజేపీ గత పది సంవత్సరాలలో ముస్లింలకు ఎన్ని ఇల్లు కట్టించి ఇచ్చినా గ్యాస్ కుళాయి కరెంట్ కనెక్షన్లు ఐదు లక్షల ఉచిత బీమా కార్డులు ఇచ్చినా బీజేపీకి ఓట్లు పెరగడం మాట అటుంచి రెండు వేల పంతొమ్మిదిలో పడ్డ ఆ మాత్రం ఓట్లు కూడా రెండు వేల ఇరవై నాలుగులో పడలేదు కారణం వాళ్ళలో అన్నిటికంటే తమ మతం ముఖ్యం దాని ఆధారంగా మాత్రమే ఓట్లు వేస్తారు అంతే మీకు ఒక ఉదాహరణ ఉత్తరప్రదేశ్లో ఒక గ్రామంలో వంద శాతం ముస్లిం ఓట్లు ఉన్నాయి అక్కడ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఐదు వందల ముప్పై రెండు ఇల్లు ముస్లింలకు ఇవ్వబడ్డాయి కానీ విచిత్రంగా అక్కడ బీజేపీ అభ్యర్థికి ఒక్క ఓట్ అవును ఒక్క ఓట్ కూడా పడలేదు పై ఓటింగ్ సరళి చూస్తే ఏదో ఆషామాషిగా యాదృచ్ఛికంగా జరిగింది కాదు ప్రతి ఓటరుకి ఆ నియోజకవర్గంలో మనకి ఉన్న ఆ ఓట్లు ఎవరికి వస్తే బీజేపీ అడ్డుకోగలము అనే అవగాహన ఖచ్చితంగా ఉంది అందుకే దేశం మొత్తం మీద ఒకేసారి ఓటింగ్ జరిగి ఏ కూటమికి చెందని బీఆర్ఎస్ వైఎస్ఆర్సీ వంటి సెక్యులర్ పార్టీలు తుడిచిపెట్టుకుపోయాయి దీనిని బట్టి బీజేపీ తన ఎన్నికల వ్యూహాన్ని మార్చుకోవాలి హర్యానాలో గ్రౌండ్ లెవెల్లో అదే జరిగింది రేపు జరగబోయే మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అటువంటి వ్యూహమే అనుసరించాలి కానీ మా సెక్యులర్ హిందూ ఫ్రంట్ దేశంలో సెక్యులరిజం రక్షించడానికి మతతత్వ బీజేపీ ఓటు వేయడు కానీ అదే వాళ్ళ సెక్యులర్ ఫ్రంట్ తమ మతాన్ని పెంచుకోవడానికి మతతత్వ శివసేనకు ఓటు వేస్తాడు ఇదంతా చదివి అర్థం చేసుకున్న వాడికి చేసుకున్నంత బాటెంగేతో కాటెంగే అంతే మోర్ వీడియోస్ కోసం ఆరు వారి సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందరితో షేర్ చేయండి ఆర్థికంగా ప్రతిరోజు మేము అడుగుతున్నాం బట్ సపోర్ట్ చేసే వాళ్ళైతే ముందుకు రావట్లేదు ఎందుకో తెలియదు కానీ ఆర్థిక చేయూత ఇప్పుడు ఈ ఛానల్ ఉన్న పరిస్థితుల్లో చాలా 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 అవసరం దయచేసి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని చేయండి సహాయం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి सो प्लीज सब्सक्राइब सब्स्क्राइब चैनल सपोर्ट चैनल जय भारत